పుష్ప ఈ పేరులో ఏ మ్యాజిక్ ఉందో కానీ సినిమా గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి రికార్డుల దుమ్ము దులుపుతోంది. అసలే అల్లు అర్జున్ సినిమా, అందులోనూ పాన్ ఇండియా మూవీగా డైరెక్టర్ సుకుమార్ భారీగా ప్లాన్ చేశాడు. ఇంకేముంది, ప్రేక్షకుల అంచనాలకు కూడా అందనంత ఎత్తులో అద్భుతంగా వచ్చేసింది టీజర్. ఏప్రిల్ 7న విడుదలైన దీనికి ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే 3 వారాల వ్యవధిలోనే 54 మిలియన్ల వ్యూస్ కు పైగా సాధించి అద్భుత అనిపించింది. 54 మిలియన్లు అంటే 5 కోట్ల 40 లక్షల మందికి పైగానే దీనిని చూశారు. అంటే తెలుగు నాట దాదాపు సగం మంది పుష్పరాజ్ ఇంట్రడ్యూసింగ్ టీజర్ ని ఫుల్ గా చూసేశారు. అంతమంది అంతలా ఓ టీజర్ ని చూడటం అంటే మాటలా. అందుకే ఇది టాలీవుడ్ చరిత్రలోనే అతి తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది చూసిన టీజర్ గా రికార్డులు బద్దలు కొట్టింది. బన్నీ సినిమా అంటేనే టన్నుల కొద్దీ జోష్ ఉంటుంది. అది ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ఆ స్పీడు, ఆ దూకుడు ఓ రేంజ్ లో ఉంటాయి. అందుకే యూత్ అంతా వీర ఫ్యాన్స్ గా మారిపోయారు. అందులోనూ స్టైల్ గా కనిపిస్తాడు కదా, టాలీవుడ్ లోనే స్టైలిష్ స్టార్ అయిపోయాడు. అల వైకుంఠపురం సినిమా తర్వాత ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించాడు. అయితే ఇదంతా క్లాస్ లుక్ లోనే సాగింది. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో బన్నీ మాస్ లుక్ ని పెద్దగా ఎవరూ చూడలేదు. అప్పుడెప్పుడో వచ్చిన వేదం సినిమాలో మాస్ క్యారెక్టర్ చేసినా అది ఫుల్ లెంగ్త్ కాదు. కాకపోతే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కు మాత్రం మంచి పేరు వచ్చింది. అల్లు అర్జున్ అప్పుడే డిసైడ్ అయినట్టున్నాడు, చేస్తే గీస్తే అలాంటి ఇలాంటి మాస్ కాదు, ఓరం మాస్ క్యారెక్టర్ చేయాల్సిందే అనుకునే ఉంటాడు. అందుకే సుకుమార్ చెప్పిన లైన్ కు ఓకే చెప్పినట్టుంది. బన్నీ అంచనా తప్పలేదు. బన్నీని ఊరమాస్ గా చూపించాలంటే ఆ క్యారెక్టర్ కు అంతే దమ్ముండాలి. అప్పుడే అది కలెక్షన్లు రికార్డుల దుమ్ము దులుపుతుంది. అందుకే డైరెక్టర్ సుకుమార్ రంగంలోకి దిగాడు. అదిరిపోయే క్యారెక్టర్ కు ప్లాన్ చేశాడు. అలా ఆయన ఆలోచనల్లోంచి వచ్చిందే పుష్పరాజ్ క్యారెక్టర్. అల్లు అర్జున్ కి కూడా ఇది నచ్చడం, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అసలు సిసలైన పుష్పరాజ్ తెరపైకి వచ్చాడు. మరి అలా వచ్చినోడు మామూలుగా ఉంటాడా? ఇన్నేళ్లుగా టాలీవుడ్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన పేర రాసేసుకున్నాడు. అలా పుష్పరాజ్ అందరికీ నచ్చడంతో యూట్యూబ్ లో ఈ టీజర్ కి లైకులు గుద్దిపడేశారు. అంతలా ఏకంగా 13 లక్షల మందికి పైగా దీనిని లైక్ చేయడంతో అదో రికార్డుగా మారింది. బన్నీ సినిమా అంటే మజాకానా? ఇప్పుడు అర్థమైందా రికార్డులంటే ఎలా ఉంటాయో? ఇటు మెగా ఫ్యాన్స్ కి, అటు అల్లువారి ఫ్యాన్స్ కి ఇప్పుడిదో సంబరంగా మారింది. ఈ టీజర్ 1 నిమిషం 20 సెకండ్లు ఉంది. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మిస్తున్నారని ఈ టీజర్ ని చూస్తేనే అర్థమవుతోంది. అడవుల నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ స్టోరీ లైన్ తో సినిమాను చేయాలంటే ఖర్చు కూడా అంతే భారీగా ఉంటుంది. అయినా సరే ఎక్కడా తగ్గేదేలే అంటూ ఖర్చు పెడుతున్నారు. పుష్పరాజ్ రోల్ ని పరిచయం చేస్తూ ఈ టీజర్ ని రిలీజ్ చేశారు. సో ఇంతవరకు అల్లు అర్జున్ గెటప్ ను ఫోటోల్లో మాత్రమే చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు ఏకంగా ఆ క్యారెక్టర్ ను షార్ట్ కట్ లో మినీ స్క్రీన్ పై చూడటంతో వారి సంతోషానికి హద్దే లేకుండా పోయింది. అందులోనూ అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు ఇది రావడంతో ఇక వ్యూస్ సునామీ ముంచెత్తింది, లైకుల వరద పోటెత్తింది. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న ఓ డిఫరెంట్ రోల్లో గిరిజన యువతి పాత్రలో కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆదిరిపోతుందని టీజర్ ని చూస్తేనే అర్థమవుతోంది. మరి పాన్ ఇండియా సినిమా అంటే ఈ రేంజ్ లో ఉండాల్సిందే.